అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్తమా, డస్ట్ అలర్జీ, ఇసినోఫీలియా, ఇవన్నీ ఒకటే ప్రాబ్లం గురించి డిఫరెంట్ ఏరియాస్లో మనం మాట్లాడుకునే పదాలు. సో ఎక్కువ శాతం మందిలో ఏంటంటే దగ్గు దమ్ అంటారు, ఆస్తమా అంటారు, ఉబ్బసం అంటారు, లేదంటే కొంతమంది డస్ట్ అలర్జీతో బాధపడుతున్నామంటారు. ఇవన్నీ ఏంటంటే బేసిక్గా అలర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే మనకి పడని వాటిలకి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు, ఆ పడని వాటిల్ని మనం అలర్జెన్స్ అంటామన్నమాట. అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ శ్వాసనాళంలో ఏదైతే మార్పులు జరుగుతాయో, శ్వాసనాళంలో ఏదైతే ఇన్ఫ్లమేషన్ వచ్చి వాపుకు గురవుతాయో, దాన్ని మనం ప్రదేశాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ నోస్ ఎఫెక్ట్ అయితే దాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటాం. వీళ్ళల్లో విపరీతంగా తుమ్ములు రావడం, ముక్కు గారిపోవడం, ముక్కు బ్లాక్ అవుతూ ఉంటుంది. అలాగని ఇంకా కిందకి గాంధిగితే దాన్ని అలర్జిక్ లెరింజైటిస్, ఫెరింజైటిస్ అంటాం. వీళ్ళల్లో ఏంటంటే ఈ సిమ్టమ్స్తో పాటు గొంతులో నస, పొడి దగ్గు వస్తూ ఉంటుంది. అలర్జీ ఇంకా కింద లోయర్ ఎయిర్వేస్ కానీ వెళ్ళిందంటే అక్కడ ఆ ఎయిర్వేస్ లోపల మనకి పూత వచ్చేసి ఇన్ఫ్లమేషన్తో అవి ఇంకా బిగుసుకుపోయిన దానివల్ల దగ్గు, ఆయాసం, పిల్లికూతులు, దాన్ని అలర్జిక్ బ్రాంకైటిస్ అంటారు. సో ఏదైతే అలర్జిక్ బ్రాంకైటిస్ ఉందో అది ఎక్కువ శాతం మందిలో మనం ఆస్తమాగా మనం చూస్తూ ఉంటాం. సో దీనికి కారణాలు ఏంటి అని మనం మాట్లాడుకున్నప్పుడు, ఏవైతే మనకి పడని వాటికి మనం ఎక్స్పోజ్ అవుతున్నామో, అలర్జెన్స్ అంటామో, ఇవి అలర్జెన్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇండోర్ అలర్జెన్స్, రెండోది అవుట్డోర్ అలర్జెన్స్. ఇండోర్ అలర్జెన్స్ అంటే మన ఇంటి వాతావరణంలో మనం ఉన్న చుట్టుపక్కల ప్రదేశాల్లో మనకి పడనం అన్నమాట. సాధారణంగా ఏంటంటే ఇవి దుమ్ము, ధూళి, పొగ ఘాటైన వస్తువులు ఇవన్నీ మన చుట్టుపక్కల ఉండేటప్పుడు వీటిని మనం ఇండోర్ అలర్జెన్స్ అంటాం. సో ఇల్లు ఊడ్చినప్పుడు కానివ్వండి, డస్టింగ్ చేసినప్పుడు కానివ్వండి, వంట చేసినప్పుడు పోపు, అగరబత్తి, హారతి, రూమ్ ఫ్రెషనర్స్, పర్ఫ్యూమ్స్, టాయిలెట్ క్లీనర్స్, అలానే ఇంట్లో మనం పెంపుడు జంతువులు ఏవైతే కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, లేదంటే లవ్ బర్డ్స్ కావచ్చు ఇవి, అలానే ఇంటి లోపల స్మోకింగ్ చేసినప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇండోర్ అలర్జెన్స్ అంటాం. వీటి వల్ల రిపీటెడ్గా ఇంట్లో ఉన్న వారందరూ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఎయిర్వేస్ లోపల ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ ఎయిర్వేస్ దగ్గరకు వచ్చిన దానివల్ల అలర్జిక్ బ్రాంకైటిస్ వస్తుంది. రెండోది అవుట్డోర్ అలర్జెన్స్ అంటే ఇంటికి బయట మనం పనికి వెళ్ళినప్పుడు వెళ్ళే దారిలో మనం ఎక్స్పోజ్ అయ్యే పొల్యూషన్ కావచ్చు, వెహికల్ పొల్యూషన్ కావచ్చు, లేదంటే మనం వర్క్ చేసే ప్రదేశంలో ఉన్న పొల్యూషన్ కావచ్చు, వాటినన్నింటి అవుట్డోర్ పొల్యూషన్ అంటాం. ఈ అవుట్డోర్ పొల్యూషన్ ఏంటంటే టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు, లేదంటే బస్సులో వెళ్తున్నప్పుడు ఆ వెహికల్ పొల్యూషన్, లేదంటే మనం వెళ్ళి ఏదైతే ఆ ప్రదేశంలో పనిచేస్తున్నామో, ప్లంబర్స్ కానివ్వండి, లేదంటే మేజన్స్ కానివ్వండి, కార్పెంటర్స్ కానివ్వండి, కోల్లో మైన్స్లో పనిచేసేవాళ్ళు, టింబర్ డిపోలో పనిచేసేవాళ్ళు, కాటన్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళు విపరీతమైన కెమికల్స్కి, పొల్యూషన్స్కి రోజు ఎక్స్పోజ్ అవుతుంటారు వాళ్ళ వృత్తిరీత్యా. సో ఇవన్నీ అవుట్డోర్ పొల్యూషన్స్ అనమాట. వీటికి రిపీటెడ్గా ఎక్స్పోజ్ అయిన దానివల్ల నార్మల్గా ఉన్న ఎయిర్వేస్ కూడా పూతకు గురి, ఇన్ఫ్లమేషన్కి గురి అవి అలర్జిక్ బ్రాంకైటిస్కి దారితీస్తాయి. ఈ అలర్జిక్ బ్రాంకైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు అఫెక్ట్ అయ్యే ఏరియాను బట్టి తుమ్ములు రావడం, ముక్కు గారడం, కొంతమందికి కళ్ళల్లో ఇచ్చింగ్ రావడం, కళ్ళల్లో నీరు గారడం, నోస్ బ్లాక్ అవడం, గొంతులో నస, దగ్గు, ఆయాసం, పిల్లికూతులు, ఛాతిని ఎవరో గట్టిగా నొక్కేసినట్టు అనిపించడం, బరువు ఎక్కడం, ఫాస్ట్గా నడిచిన మెట్లెక్కిన ఆయాసం రావడం, ఇవన్నీ మనం సాధారణంగా ఎలర్జిక్ బ్రాంకైటిస్లో చూసే లక్షణాలు. సో దీన్ని మనం డయాగ్నోసిస్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఈ సింప్టమ్స్ను మనం విన్నప్పుడు ప్రాపర్గా హిస్టరీ తీసుకున్నప్పుడే మనకు కొంతవరకు ఐడియా వస్తుంది మోస్ట్లీ ఇది అలర్జీకి సంబంధించిన ప్రాబ్లం అవ్వచ్చు అని. సో దానికి స్పైరోమెట్రీ, పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ చేసినప్పుడు, చిన్నపిల్లల్లో అయితే ఆసిలోమెట్రీ టెస్ట్ చేసినప్పుడు, అలానే ఛాతీది ఎక్స్రే తీసి వేరే రకమైన ఇబ్బందులు లేవునని అనిపించుకోవడం, ఐజీ లెవెల్స్, ఇసోఫిలిక్ కౌంట్ ఎలా ఉన్నాయో చూసుకోవడం. కొంతమందిలో ఏంటంటే అలర్జీన్స్ ఏవి అలర్జీన్స్ తెలుసుకునేదానికి అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ అని చేస్తాం. మనకి ఏవైతే రోజువారీగా మనం తింటామో తాగుతామో ఎక్స్పోజ్ అవుతాం, అవన్నీ చిన్న ఇంజెక్షన్స్ రూపంలో చేతులకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్కడైతే 3 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ ఎరితమ ఇండ్యూరేషన్ వస్తుందో అవన్నీ మనకు పడలేదని. సో ఆ లిస్ట్ చూసుకొని కూడా వాటిని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి అలర్జిక్ బ్రాంకైటిస్ అని కన్ఫర్మ్ అయ్యాక, ఇప్పుడు చాలా మంచి మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి, యాంటీ అలర్జీ మెడికేషన్స్, అలానే బ్రాంకోడైలేటర్స్, ఇన్హేలర్ రూపంలో ఏదైతే ఇన్ఫ్లమేషన్తో గాలిలో ట్యూబ్స్ మూసుకుపోయినాయి వాటిని ఓపెన్ చేసేదానికి ఉన్న ఇన్హేలర్స్, అలానే నేజల్ స్ప్రేస్, ఇలా చాలా మంచి మెడిసిన్స్ ఈ ప్రాబ్లమ్ను మనం పూర్తిగా అదుపులో ఉంచుకునేదానికి అవైలబుల్ ఉన్నాయి. సో ప్రాపర్ డయాగ్నోసిస్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా మెడికేషన్ వాడితే ఈ అలర్జిక్ బ్రాంకైటిస్ని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. అలా ఏదైతే అలర్జీన్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకుని వాటి నుంచి దూరంగా ఉండడం చాలా మంచిది. సో అది మెయిన్ మనకి ప్రివెంటివ్ మెజర్స్ అనమాట. అలానే స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ తప్పనిసరిగా ఆపేయవలసి ఉంటుంది. పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో పనిచేసేవాళ్ళు అట్లీస్ట్ N95 మాస్క్ ధరించి రెగ్యులర్గా ఒక 6 మంత్స్కి ఒకసారి, ఇయర్లీ ఒకసారి
ఛాతి ఎక్స్రే తీసి చూసుకోవడం, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్ ఏదైనా స్టార్ట్ అవుతుందో లేదని వాళ్ళు ముందుగానే తెలుసుకొని వాళ్ళని అటువంటి ప్రదేశాల నుంచి కాకుండా తక్కువ పొల్యూషన్ ఉండే ప్రదేశాలకు మార్చినప్పుడు ఈ అలర్జిక్ బ్రాంకైటిస్ స్టార్ట్ అవ్వకుండా దాని బారిన పడకుండా కూడా మనం చూసుకోవచ్చు.